రాష్ట్రంలో ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా తాము ఒంటరిగానే పోటీ చేస్తామని, గత ఎన్నికల్లో వచ్చిన 151 స్థానాలకు తగ్గకుండా మళ్లీ అధికారంలోకి వస్తామని అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ కు నేను మాట్లాడేంత స్థాయి లేదని, ఆయనకు రాజకీయ నాయకులకు ఉండాల్సిన లక్షణాలు లేవన్నారు. ముందు ఆయన పోటీ చేసే స్థానంలో గెలిస్తే మళ్లీ మాట్లాడవచ్చు అన్నారు. చంద్రబాబు నాయుడులా మా కూతకర్ర అవసరం లేదని, రాజకీయంగా ఆయనలా నడవలేని స్థితిలో మేము లేమని స్పష్టం చేశారు. తాము 2014 నుంచి ఒంటరిగానే పోటీ చేస్తున్నామని, ప్రజా మద్దతు ఏంటో తెలుసుకుంటున్నామన్నారు. ఈసారి కూడా ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. గత ఎన్నికల్లో కానీ రాబోయే ఎన్నికల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. మాకు ఊత కట్టే అవసరం లేదు. మేమే చంద్రబాబు నాయుడు మాదిరి నడవలేని పరిస్థితుల్లో లేము రాజకీయంగా. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా మనకి ఎవరితో కూడా పొత్తుద్దు అని చెప్పి మనం ఒంటరిగానే పోటీ చేస్తాం, మనం ప్రజల్లోకి వెళ్ళి మా ప్రజల అభిమానం ఏ మేరకు ఉందో చూస్తామని చెప్పి 2014లో కానీ 19లో కానీ ఆ విధంగానే పోటీ చేస్తాం. 2024లో కూడా మేము ఒంటరిగానే పోటీ చేస్తాం. ఎంతమంది కలిసి పోటీ చేసినా మాకు ఇబ్బంది లేదు, భయము లేదు. 151 స్థానాల కంటే తగ్గి వచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అతని వయసు, అనుభవము అవన్నీ కూడా చాలా తక్కువ. ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు కూడా ఏమి లేవు. మరి అలాంటివన్నీ గురించి నేను మాట్లాడడం పొరపాటు అవుతుంది. ఎవరు ఏం చెప్పుకున్నా కానీ ఎన్నికల ఫలితాలే నిర్ణయిస్తాయి ప్రజల అభిమానం ఎవరి మీద ఉంది అనేది. నేను ఇందాకనే చెప్పాను, 151 స్థానాల కంటే తగ్గి వచ్చే పరిస్థితి లేదు. తప్పనిసరిగా అంతకంటే ఎక్కువే వస్తాయని చెప్పి అందరూ కలిసి పోటీ చేస్తే కూడా అంతకంటే ఎక్కువే వస్తాయి. పవన్ కళ్యాణ్ మొదలు అసలు ఆయన గెలుస్తాడో లేదో ఆయన ఆలోచన చేసుకోవాలి.